అంటే సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన శక్తివంతమైన దివ్యవాణి అయిన భగవద్గీత ఉండగా ఇతర శాస్త్రాలతో నీకు ఇంకా పని ఏమిటి, ఇదొక్కటి నేర్చుకుంటే చాలు అని చెప్తాను స్కాందపురాణం. దీన్ని బేస్ చేసుకుని, భగవద్గీతని బేస్ చేసుకుని భారతీయ రాజ్యాంగం నిర్మించబడింది. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతి శిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖమరతి క్షాంతి ప్రవాలాంకితం. కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినా మోక్షప్రదం జ్ఞానినా. జై శ్రీ కృష్ణ. మన జీవన గీత ప్రయాణాన్ని కొనసాగిద్దాం, రండి. ప్రతివాడికి లక్ష్యం ఉండాలి, కానీ ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకుంటూ అశాశ్వతమైన వాటి పట్ల కోరికలనే పెంచుకోకూడదు. నిన్ను 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 పాతాళంలోకి తీసుకెళ్లిపోయే కోరికల పట్ల స్ట్రాంగ్ గా ఉండదు. నిన్ను ఉన్నతమైన లక్ష్యాలకి చేర్చే కోరికల పట్ల, ఆ లక్ష్యాన్ని చేర్చే కోరికల్ని లక్ష్యాలుగా మార్చుకో. ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే కోరికల్ని లక్ష్యాలుగా మార్చుకో. ఇదండి మహాత్మా గాంధీ. సో అనవసరమైన వాటి వెనకాల పడ్డామనుకోండి, ఎక్కడ ఆకాశంబున శంభుని శరంభు అందుండి సీతాద్రి సుశ్లోకం పైన హిమాద్రి నుండి భూమి ఇస్తోకాంబోధి పయోనిధి అక్కడి నుంచి కిందకెళ్ళి ఎక్కడికెళ్ళాం, గంగా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములు, ఎక్కడ దాకా పాతాళానికి పోయి పరమేశ్వరుడి నెత్తి మీద ఉన్న గంగ అసలు కిందే ఉందో, రోజు బోర్ కొడుతుంది నెత్తి మీద కూర్చుని అసలు కిందే ఉందో చూద్దామని అక్కడి నుంచి బయలుదేరింట. అక్కడి నుంచి హిమాలయ పర్వతాల నుంచి కిందకెళ్ళి పాతాళానికి పోయింది. సో నిన్ను విషవలయాల్లోకి తీసుకువెళ్ళే పాతాళానికి చేర్చే కోరికల విషవలయాల్లో చిక్కుకోకు అనే ఈ శ్లోకద్వయ సారాంశం మహాత్మా గాంధీకి చాలా ఇష్టం. మీరు చూడండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడాం గొప్ప 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 ప్రపంచానికి సంబంధించిన గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ భగవద్గీత అండి. అదేదో ఇప్పుడు మనకి టైం లేదు, అది రిటైర్మెంట్ సబ్జెక్ట్, 60 ఏళ్ల తర్వాత కాంప్లికేటెడ్ మనకి అర్థం. ఓల్డ్ పీపుల్ ఏంటండి, 70 ఏళ్ల తర్వాత నేర్చుకుందాం అనుకున్నాడు అనుకోండి. ఉదాహరణకి 70 ఏళ్ల తర్వాత అసలు ఈ భారతీయ ఈ సనాతన ధర్మం, భారతీయ అధ్యాత్మ జ్ఞానం, దీని సారం ఏమిటో తెలుసుకుందాం అని 70 ఏళ్ల తర్వాత కోరిక పుట్టి పుస్తకం తిరిగేశాడు. మాతృదేవో భవ, తల్లి దేవత, వెనక తిరిగి చూస్తే అమ్మలేదు, ఫినిష్. ఇంకా 4 లైన్లు చూశాడు, పితృదేవోభవ, నాన్న కూడా పోయాడు, ఆచార్య దేవోభవ, ఏ గురువు ఎక్కడున్నాడో తెలియదు, అతిథి దేవోభవ, ఇప్పుడు ఇంటికి చూడడానికి ఎవడు రావట్లా నువ్వు బాధేస్తున్నావని, వృద్ధాప్యంలో ఉండే చేదస్థం కారణంగా ఎవడింటికి వచ్చినా వాడిని గంటల తరబడి తినేస్తుంటాం, ఇప్పుడు ఎవడు ఇంటికి రావట్లా, ఇప్పుడు ఎందుకు అది నేర్చుకుని, చిన్నతనంలోనే నేర్చుకుంటే మాతృదేవోభవ తల్లి దేవత, పితృదేవోభవ తండ్రి దేవుడు, ఆచార్య దేవోభవ మనకి జ్ఞానం నేర్పే ఆచార్యుడు దేవుడు, అతిథి దేవోభవ లోక జ్ఞానం అంతా ఇంటికి తీసుకొచ్చి మనతో డిస్కస్ చేసి ప్రపంచం ఇలా ఉందని చెప్పేవాడు దేవుడు. అసలు ఈ నలుగురిని దేవుడు ఎందుకన్నారు, ఈ నలుగురిని దేవుడితో పోల్చారంటే దేవుడికి ఏదో క్యారెక్టర్ ఉండి ఉండాలి కదా, ఆ దేవుడు క్యారెక్టర్ ఏమిటి, దేవుడు క్యారెక్టర్ ఏమిటంటే మనిషి తపస్సు చేస్తాడు, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు ప్రత్యక్షం అవగానే ఏమని అడుగుతాడు, నరుడా ఏమి నీ కోరిక అని అడిగాడు. వీడికి తెలుసు డెఫినెట్గా జీవితంలో ఏదో రోజు మన తపస్సు కూర్చున్నాం, మన లక్ష్యమే దేవుని ప్రసన్నం చేసుకోవడం కాబట్టి దేవుడు డెఫినెట్గా ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయిన తర్వాత మనం ఒకటి అడగబోయి కన్ఫ్యూజన్లో ఇంకొకటి అడిగితే మరి ప్రమాదం అని తపస్సు కూర్చునే ముందే జేబులో లిస్ట్ ఒకటి పెట్టు కూర్చున్నాడు. కనపడగానే లిస్ట్ అంతా చదివేశాడు, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అరగంట చదివాడు. దేవుడు అంత టెన్షన్ తీసుకోలేదు, ఏమన్నాడు, తథాస్తు అన్నాడు, అంతర్ధానం అయ్యాడు. అంటే ఏమంటుంది దాని అర్థం ఏంటి, దేవుడు ఇచ్చేవాడు ఈ జీవుడు తీసుకునేవాడు అని అర్థం. దాని లక్ష్యార్థం ఏమిటి, అంతరార్థం ఏమిటో తెలుసా, మనిషి కూడా ఈ జీవుడు కూడా తీసుకునే స్థితి నుంచి ఇచ్చే స్థితికి ఎదిగితే
వాడికి దేవుడికి తేడా లేదు. ఇది దైవం కాన్సెప్ట్. ఇవ్వడం తెలిసిన వాడే దేవుడు. అయ్యా మీరు దేవుడు అయ్యా అంటారు మనం మనం కొన్ని కొన్ని చోట్ల చూస్తే, అంటే అర్థం ఏంటంటే వాడు ఇచ్చేస్తున్నాడు అనమాట, వాడు పనిచేస్తున్నాడు అనమాట. అందుకని చెప్తాం ఉండటం అంటే మనసు ఉండటం నాయన, డబ్బు ఉండటం కాదు. డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? దుర్యోధనుడి దగ్గర. మనసు ఎవరి దగ్గర ఉంది? కర్ణుడికి. వీడికున్న పేరేమిటి? దానకర్ణుడు. డబ్బు ఎవడిది? దుర్యోధనుడిది. పేరెవడిది? కర్ణుడు. ఎవడు? కర్ణుడిది. ఏముంది వీడికి? మనస్సు. వాడికి ఎందుకు లేదు? లేదంతే. అందుకనే వీడికి ఆ టైటిల్ వచ్చింది. కాబట్టి ఆ మార్గంలో అంటే మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే మార్గం వైపుకి మనం ప్రయాణించే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది, ఇదంతా కలిసి భారతీయ రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడు భారతీయ అక్కడ కూర్చున్న మహానుభావులందరికీ ఇవందరికీ ఇప్పుడు తెలియదు, కానీ అప్పుడు అందరికీ విదితమేనండి. కూర్చున్న మహానుభావులందరూ గీత ఏం చెప్పిందో అందరికీ తెలుసు. ఇవాటికి మన ఇళ్లలో చాలామంది పెద్దవాళ్ళని మనం భగవద్గీతల శ్లోకం మీరు స్టార్ట్ చేస్తే వాళ్ళు పూర్తి చేసేస్తారు. అది ఇప్పుడు ఈ జనరేషన్కి, మా జనరేషన్ వరకు కూడా, ఈ జనరేషన్కి వచ్చేసరికి వాడి శ్లోకాలు వాళ్ళు ఉచ్చరించలేరా అంటే డెఫినెట్గా వచ్చాను. నేను చాలా చోట్లకు వెళ్తున్నానండి. వెళ్తే వాళ్ళ చేత శ్లోకం అనిపిస్తా. ఒక ఇంటికి వెళ్తే నేను కాలేజెస్ కూడా మీ వ్యక్తిత్వ వికాసాలకి ఏమంటారు స్పీచెస్, మోటివేషన్ స్పీచెస్ కోసం నేను చాలా కాలేజెస్ నన్ను ఆహ్వానిస్తుంటాయి. అక్కడికి వెళ్తే పిల్లల చేత అనిపిస్తే వాళ్ళు సరదాగా ఎంటర్టైన్మెంట్గా చెప్తుంటాం. ఇంతేరా జీవితం అంటే, ఇంతేరా భగవద్గీత అంటే అన్నట్టుగా చెప్పాలి. లెక్కల సబ్జెక్ట్ లాంటిది దూరం నుంచి చూస్తే టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ఇంతేనా, ఇది మన కోసమేరా, ఇది మన కోసమే కృష్ణుడు అర్జునుడికి చెప్పింది, అర్జునుడికి కాదు అది మన కోసమే అన్నట్టుగా ఉంటుంది. అంత అంత ప్రశాంతమైన భాషలో, అంత చాలా వాళ్ళకి తెలిసే అంత సరళమైన భాషలో భగవద్గీతను ప్రచారం చేయాల్సిన బాధ్యత ముందు స్కూల్స్ కాదు, సెక్యులర్ మార్గంలో వాటిని ఎప్పుడో తొక్కేశారు. ఇది నేర్పిస్తే పక్క వాళ్ళ మనోభావాలు ఎంత దారుణం ఉండేది. మనోభావాలు గట్టి పడతాయి భగవద్గీత చదివితే. ఇక్కడ మా స్కూల్లో భగవద్గీత చెప్తే పక్కన ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతింటాయి, క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతింటే పొమ్మనండి. అసలు ఈ దేశంలో క్రిస్టియన్స్ ఏంటి? ఈ దేశంలో ముస్లిమ్స్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచో వచ్చారు. ఏం చేశాం మనం? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి బొమ్మనల్లా కలుపుకున్నాం. ఎంత గొప్ప జాతి అండి ఇది. కావలించుకున్నాం, కనిపించిన వాడంతా కావలించుకున్నాం. వేరే దేశాలకు మీరు వెళ్ళి మాస్టర్ ఒకసారి ఫోన్ ఇస్తారా, ఒక ఫోన్ చేసుకుంటారంటే ఎవడన్నా ఫోన్ ఇస్తాడేమో చూడండి. నువ్వు ఎవరికి చేస్తావో తెలియదు. ఎవడు ఎవరిని చూసినా అనుమానమే అక్కడ. ఇక్కడ ఎవరిని ఎవడు చూసినా ఇక్కడ అనుమానం అనేది లేదండి, ఆప్యాయత ఉంది ఇక్కడ. అదే విశ అదే అదే వేరే దేశం వాడు మన దేశానికి వచ్చి మనకి హీఈస్ మై ఫ్రెండ్ వాడికి వాడి పెద్ద ఏదో ఆర్ నాల్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నా అనుకో, రెండు రోజులు మా ఇంట్లో మా ఇంట్లో ఆతిథ్యంలో ఉండొచ్చు కదా అని తక్కువ అనేస్తాం. వాడు ఎవడో తెలియకపోయినా మనకి కలుపుకోవడం తెలుసు, ఎవరిలోనైనా కలిసిపోవడం తెలుసు, ఎవరినైనా కలుపుకోపోవడం తెలుసు మనకి. సెక్యులరిజం అంటే భారతదేశమే. సమం పశ్యన్ హి సర్వత్ర సమవశ్యత సమవశ్యత ఈశ్వరం నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతి. ఆత్మౌపం యేన సర్వత్ర సమౌ పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. ఎంత అద్భుతమైన శ్లోకం! సెక్యులరిజానికి అత్యద్భుతమైన పునాది ఈ శ్లోకం. ఈ దేశం యాటిట్యూడ్ సెక్యులర్గా మారడానికి ప్రపంచంలో ఎక్కడ లేదండి. అది మిగతా దేశాలకు వెళితే, మిగతా దేశం నేను నేను చాలా ముస్లిం దేశానికి వెళ్ళా, హే కృష్ణ అని గట్టిగా పాడడానికి లేదు. ఇక్కడ ఎవరైనా ఏ మైక్ అయినా పెట్టుకోవచ్చు, ఎంత సౌండ్ అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పాడుకోవచ్చు. ఇక్కడ అసలు ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాం కానీ నెగిటివ్ యాటిట్యూడ్ రావడం కానీ అదేమి లేదు ఇక్కడ. సర్వ ప్రాణుల సుఖదుఖములను తన సుఖదుఖములతో పోల్చుకుని చూచువాడు గొప్ప యోగి అని చెప్పబడుతున్నాడు ఈ శ్లోకం అర్థం. ఆత్మౌ ఆత్మౌ పమ్యేన పమ్యేన సర్వత్ర సర్వత్ర సమం సమం యః అర్జున అర్జున సుఖం వా సుఖం వా యది వా దుఃఖం యది వా దుఃఖం సయోగి సయోగి పరమో పరమో మతః మతః. ఇక్కడ మతః అని వచ్చింది చూడండి. మన మందే మతం అయితే ఈ మతం ఎంత గొప్పదో తెలుసా అండి. సర్వ ప్రాణ సెక్యులరిజం అంటే మనిషి మనిషినిగా చూడడం కాదండి సెక్యులరిజం అంటే. దానికి దాటి ఎన్నో కొన్ని వేల యోజనాలు పైకి వెళ్ళిపోయింది భారతదేశం. సెక్యులరిజం అంటే అర్థం తెలుసా? మనిషిని మనిషిగా చూడటం కాదు నాయన, సర్వప్రాణుల 84 లక్షల రకాల జీవరాశుల్ని నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో వాటిని కూడా నీతో సమానంగా చూసుకోవడమే సెక్యులరిజం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనిషిని మనిషిగా చూడడం అనేది చాలా అల్పమైన స్టేజ్ కదండి.
షిరిడీ సాయిబాబా కుక్కలో తన 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 దగ్గరకు వచ్చిన కుక్కలో ఓ శునకం దాన్ని చూసి దాని కళ్ళు చూసి దాని ఎక్స్ప్రెషన్ చూసి దాని భావన చూసి దాని కడుపు చూసి ఇది ఆకలిగా ఉంది నా కోసం ఒక రొట్టె చేస్తావా అని అడిగాడు ఆయన తన శిష్యురాల్ని. అయ్యో బాబా అడగడం ఏంటి, నేను చేయకపోవడం, టక్కన వెళ్ళి నాలుగు రొట్టెలు వేసుకొచ్చింది, వెంటనే కుక్కకి వేసాడు ఆయన. ఇదేంటి బాబాకి పెడితే కుక్కకి వేసాడు ఏంటని, నేను కుక్క ఈ ప్రపంచంలో అన్ని జీవులు సమానం, దానికి ఆకలేస్తే నాకు ఆకలేసినట్టే అంటే పాదాక్రాంతం అయిపోయింది ఈ జాతి. ఎంత గొప్ప కాన్సెప్ట్ అది, ఎక్కడి నుంచి అది? భగవద్గీత గివ్స్ యూ ఎవ్రీథింగ్. భగవద్ అదే చెప్పేది, భగవద్గీతలో లేని లేదు. మీరు ఒక ప్రశ్న అడగండి, మీరు ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చే అనేకమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అన్నిటికీ మాతృక భగవద్గీతే. నాకు ప్రపంచంలో ఒక 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 కొటేషన్ నాకు నచ్చిందని చెప్పండి, దాని మాతృక భగవద్గీతలో చెప్తా. భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలంటే, ఎందుకు నేర్చుకోవాలి భగవద్గీతలో ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ అందులో లేనిది లేదు. నీకు ఒక సందేహం వస్తే అందులో ఉంది, నీకు మానసిక స్థైర్యం కావాలా దాని నుంచి వస్తుంది, నీకు ఎక్కడన్నా కుప్ప కూలిపోయినట్టు అనిపిస్తోందా అది ధైర్యం చెప్తుంది, అది స్నేహితుడు, అది గురువు, అది ఆచార్యుడు, అది తల్లి, అది అది గురువు, అది దైవం, అది సర్వం, అది సర్వం, అదొక్కటి భగవద్గీతలో. మహాత్మా గాంధీ చెప్పేది అదే, భగవద్గీత నాతో ఉంటే. చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఒకప్పుడు నా తల్లి ఉండేది, నా తల్లి గతించింది, ఆ తర్వాత ఆ స్థానాన్ని భగవద్గీత భర్తీ చేసిందని ఆ మహాత్ముడు అన్నాడంటే, ఇంకా తల్లి స్థానాన్ని భగవద్గీతకు ఆయన ఇచ్చాడంటే, ఊరికనే ఇచ్చి ఉంటాడు కదా, ఎంత స్టడీ చేసి ఉంటాడు. భగవద్గీతను ఒకసారి స్టడీ చేస్తే మీరు ఒక్కొక్కళ్ళు కొన్ని, నేను ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారో దానికి 1000 రెట్ల ఎక్స్ప్రెషన్స్ మీరు కూడా ఇస్తారు. ఒక్కొక్కడు ఒక కొటేషన్ తయారు చేస్తాడు. భగవద్గీత పేరు నిత్య జీవన గీత, భగవద్గీత పేరు నిత్య నూతన గీత. మన మానసిక పరిణితిని బట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా అది అర్థమవుతుంది. భగవద్గీతకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ చేతే బోధించబడడం వల్ల దానికి భగవద్గీత అని పేరు వచ్చింది. ఏమన్నాం, యోగ శాస్త్రే ఇది, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఇది యోగాల కలయిక వల్ల ఏర్పడిన సంహిత కాబట్టి దీనికి, ఇది యోగ శాస్త్రాల వల్ల ప్రపంచానికి చెప్పబడింది. యోగ శాస్త్రాల సంగ్రహించటం వల్ల, దాన్ని మధించటం వల్ల ప్రపంచానికి బోధించబడిన క్రీమ్ ఆఫ్ ది జ్ఞాన ఈజ్ భగవద్గీత. అందుకని దానికి యోగ శాస్త్రం అని పేరు వచ్చింది. శ్రీకృష్ణార్జున సంవాదే, శ్రీకృష్ణార్జున మధ్య జరిగిన డైలాగ్ బిట్వీన్ శ్రీకృష్ణ అండ్ అర్జున, శ్రీకృష్ణార్జున సంవాదం, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ రూపంలో ఉన్న ఎపిక్ కాబట్టి దానికి శ్రీకృష్ణార్జున సంవాదే. సాంగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెం. తర్వాత బ్రహ్మ విద్య, బ్రహ్మ అంటే సాక్షాత్ పరబ్రహ్మయైన పరమాత్మ, అందుకని బ్రహ్మ విద్య అన్న, బ్రహ్మము చేత బోధించబడినది కాబట్టి దానికి బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ. భక్తి యోగోన ఏ యోగం అయితే, ప్రతి 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 అధ్యాయం చివరిలో, ప్రతి అధ్యాయం టైటిల్కి మనం యోగం, అర్జున విషాద యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రతిదీ యోగం. యోగం అంటే ఇద్దరు యోగం, అది ఎవరిది? జీవాత్మ పరమాత్మ. పరమాత్మ ఎవరు? కృష్ణుడు. జీవాత్మ ఎవరు? అర్జునుడు. వీళ్ళిద్దరు కలయిక. చివరికి జీవాత్మ ఎవరిలో కలవాలి? పరమాత్మలో కలవాలి. వాడి నుంచే వచ్చాడు, వాడిని వెతుక్కుంటూ ఎప్పుడో. అంటే మనిషి చేస్తే దాని పేరు కర్మ, మనిషి చేస్తే దాని పేరు కర్మ, పరమాత్ముడు చేస్తే దాని పేరు లీల. సో పరమాత్ముడి లీలలో భాగంగా వ్యక్తమైన ఈ సృష్టి ద్వారా, ఈ సృష్టిలో ఉద్భవించిన మనిషి తిరిగి పరమాత్మను చేరుకోవడానికి ఒక్కొక్క మార్గాన్ని అన్వేషిస్తూ వెళ్ళటం కోసం పరమాత్మను వేసిన 18 మార్గాల అత్యద్భుతమైన స్ట్రీట్ పేరే భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత గురించి ఆదిశంకరాచార్య వారు ఏమన్నారు? ఆదిశంకరాచార్య అంటారు, భగవద్గీతకి భాష్యం ప్రారంభిస్తూ అప్పటికే అతి ప్రాచీనమైన ఒక శ్లోకాన్ని ఉదహరిస్తూ, నారాయణ పరో వ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం, అండస్యాంతస్త్విమే లోకాహ సప్తద్వీపాచ మేదిని అనే శ్లోకాన్ని ఉదహరిస్తూ మాట్లాడతారు. మొదటి శ్లోకం ఏది? నారాయణ అపర అవ్యక్తాత్ అవ్యక్తాత్ అండం అవ్యక్త అవ్యక్త సంభవం సంభవం అండస్యాంతస్త్విమే లోకాహ అను అండస్యాంత త్విమే లోకాహ త్విమే లోకాహ సప్తద్వీపాచ సప్త సప్త ద్వీపాచ ద్వీపాచ మేదిని మేదిని అంటే ఈ సృష్టి క్రమం చెప్తున్నాడు ఆయన. అంటే జ్ఞాన పరిణామం ఏమిటో చెప్తున్నాడు. తాత్వికుల దృష్టిలో జ్ఞాన పరిణామం అసలు ఇది అల్టిమేట్ అనమాట. చాలా జాగ్రత్తగా వినండి,
జ్ఞాన పరిణామం ఏమిటంటే నారాయణ అపరహ అవ్యక్తాత్ అంటే శ్రీమన్నారాయణుడు మొదటివాడు, సృష్టికి మొదటివాడు, వాడెవడు అవ్యక్తానికి అతీతుడు. ఈ అవ్యక్తాన్నే మాయ, అవిద్య లేక ప్రకృతి అంటారు. ఈ అవ్యక్తం నుంచే బ్రహ్మాండం ఉద్భవించింది. ఈ బ్రహ్మాండంలో 7 లోకాలున్నాయి. ఈ బ్రహ్మాండంలో 14 లోకాలున్నాయి. ఈ 14 లోకాల్లో ఒకటి, ఈ 14 లోకాలు తెలుసు కదా, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. అధోలోకాలు ఏంటి? అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు. పైన ఊర్ధ్వలోకాలు ఏమిటి? భూలోక, భూవర్లోక, సువర్లోక, జనలోక, మహాలోక, సత్యలోకాలు, తపోలోక, సత్యలోకాలు. ఈ 14 లోకాల్లో ఒకటి సప్తద్వీపాలతో కూడిన ఈ భూగోళం. ఈ భూగోళం మీద 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నిటిలోనూ మానవ జన్మ ఉత్కృష్టమైంది. ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవ జన్మ అత్యున్నతమైంది. ఈ మానవుల్ని సక్రమ మార్గంలో ప్రవేశపెట్టడానికి పరమాత్ముడు అందించింది. పరమాత్ముడు ధర్మాన్ని ఏర్పాటు చేశారు, ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. ఒక ఒక వీళ్ళందరూ ఒక మంచి మార్గంలో నడవాలంటే, మనం మంచి మార్గంలో వెళ్ళాలంటే, స్ట్రెస్లెస్ లైఫ్ దాని ఏమంటారు, హ్యాపీగా జర్నీ చేయాలంటే రోడ్డు వేస్తాం. పరమాత్ముడు కూడా తన్ని చేరుకోవాలంటే ఒక రోడ్డు వేశాడు, దాని పేరే ధర్మం. ఈ ధర్మంలో 2 భాగాలు ఉన్నాయి, ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. ఈ ధర్మాల్ని వివరంగా మనకు అందించడానికి కోసమే పరమాత్ముడు మనకు అందించినవే వేదాలు. ఈ వేదాలు 4 భాగాలుగా విభజించబడ్డాయి. సంహిత చెప్పు, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారంటే పిల్లల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. బయట సమాజంలో పోలీసులు ఉన్నారు, పోలీసు వ్యవస్థ ఉండటం వల్ల మన ప్రవర్తన అంతా ఒక రకంగా ఉంది. మళ్ళీ జన్మ అనేది ఉంది కూడా కన్ఫర్మ్ చేసుకుంటే జన్మ ప్రవర్తన అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి సంహిత, బ్రాహ్మణము ఆ 2 ప్రవృత్తి ధర్మాన్ని అంటే కర్మ మార్గాన్ని సూచిస్తాయి. చివరి 2 ఆరణ్యకము, ఉపనిషత్తులు నివృత్తి ధర్మం అంటే మోక్ష మార్గాన్ని వివరిస్తాయి. ఈ ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం, కర్మ మార్గం, మోక్ష మార్గం, ఇవన్నిటి సారాంశమే భగవద్గీత. శంకరాచార్య అంత వివరంగా చెప్పాడు సృష్టి రహస్యాన్ని చెప్తూ, ఇలా 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 పుట్టింది. భగవద్గీత సారాంశాన్ని ఒక్క లైన్లో చెప్పాలంటే ఏమని చెప్పాలి? అద్భుతమైన ప్రశ్న. ఇంత విసిగించకుండా, ఇందాక చెప్పినట్టుగా మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, ఇంత విసిగించకుండా ఒక లైన్లో చెప్పమంటే భగవద్గీత సారాంశం అంతా కేవలం కర్మ మార్గం మనకి ప్రత్యేకంగా వివరిస్తుంది. దాని సారాంశం అంతా ఇంకొక లైన్లో చెప్పాలంటే, ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా ఫలితం పరమాత్మదని భావించి భవబంధాలు లేకుండా మన కర్తవ్యాన్ని ఆచరించటమే భగవద్గీత సారాంశం. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఇవన్నీ జాగ్రత్తగా వినాలి. త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు, బుద్ధి, ఆత్మ. ఇందాక త్రికరణ శుద్ధిగా అంటే ఇందాక ఏమని చెప్పాం, ఒక తపస్సులాగా చేయాలి. భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా మేము ఒక్కొక్క ఒక శ్లోకం రికార్డ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అది వినిపిస్తే, వింటే ఇందులో ఆత్మ లేదు, ఏదో రాగం ఉంది కానీ అందులో సోల్ లేదు. మ్యూజిక్ ఉంది కానీ అందులో, ఈ భగవద్గీత మ్యూజిక్ కోసం చేయలేదు, ఆత్మ ప్రపంచానికి, భగవద్గీత సారాంశం ప్రపంచానికి అందించాలని చేశాం. కానీ ఇదేంటో, నేను నాలుక చివరి నుంచి పాడేసినట్టుగా ఉంది, ఏంటి నాభి నుంచి పాడుతున్నట్టుగా లేదేంటి అని అనిపించేది. ఇంటికి మళ్ళీ నెక్స్ట్ డే రికార్డింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అంత ఖర్చు పెట్టి మళ్ళీ ఆ శ్లోకాలు రికార్డ్ చేసేవాళ్ళం. అప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళందరూ అనేవాళ్ళు, ఏం చేస్తామండి మీది, అది మీకు తెలుస్తుంది మాకు తెలియట్లేదు, ఇది ఎవరికి తెలుస్తుందండి, అది బాగానే ఉంది కదా అనేవాడు. బాగానే ఉంది అనేది లోపల నా పరమాత్మను నేను మోసం చేయలేను, అది కరెక్ట్గా ఉన్నట్టు నాకు తెలుస్తోంది, అది 4 చివరి నుంచి పాడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు నేను ఆత్మ నుంచి పాడతాను, ఇప్పుడు మీరు వినండి, దానికి దీనికి తేడా తెలుస్తుంది అని రాత్రంతా నేను ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ డే వచ్చి నేను దాన్ని మళ్ళీ అదే ఆర్కెస్ట్రా పెట్టుకుని మళ్ళీ డబ్బులు పెట్టుకుని నిన్న చేసిన దాన్ని పోస్ట్పోన్ చేసి దాన్ని ఏమంటే డస్ట్బిన్లో పడేసి, అందుకని 7 సంవత్సరాలు పట్టింది ఈ ప్రాజెక్టు. చేసి చేస్తున్నప్పుడు అది ఎప్పుడు అనిపిస్తుంది, మీరే పని అయిపోయినప్పుడు అనిపిస్తుంది, మీరే అది అయిపోయినప్పుడు అనిపిస్తుంది. అందుకనే దయచేసి ప్రపంచంలో ఎవరు ఏ పని చేసినా మీరే పనిగా భావించండి, పనే దైవంగా భావించండి. నేను భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు నేనే భగవద్గీత, నన్ను ఇంకొకటి అడిగేది ఏమిటి, నాలో ఉన్న పరమాత్మ అడుగుతున్నాడు, రే నువ్వు సరిగ్గా పాడలేదురా, సరిగ్గా లేదురా అది. జాయతో విషయాన్ పుంస సంగస్తేషు పజాయతే, ఇందాక చెప్పిన శ్లోకం. ఈ కొత్త శ్లోకం చెప్పాలంటే, పార్థ నైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే
नहि कल्याण कृत कश्चित् दुर्गतिं तात गच्छति दुर्गतिं तात गच्छति। యోగస్థితిని చేరుకోలేని వాడికి ఇహపరలోకములందు వినాశం కలగదు నాయన, మంచి పనులు చేయువాడన్నడును దుర్గతి పాలుకాడు అని చెప్పిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటో పాడేసినట్టుగా శ్లోకం తాత్పర్యం చెప్పేసినట్టుగా ఉంది, అట్లా కాదు. ఇప్పుడు పరమాత్మను ఉపాసించి చెప్తాను. నేను నాలుగు సార్లు పాడతా, నాలుగు సార్లు రికార్డ్ చేయి, ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. అప్పుడు థియేటర్లో పాడుకున్నాం, పార్థ నైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత గచ్చతి. పార్థ నైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత గచ్చతి. పార్థ, యోగస్థితిని పొందజాలని వానికి ఇహపరలోకములందు వినాశము కలుగదు నాయన, మంచి పనులు చేయువాడెవ్వడునూ దుర్గతి పాలుకాడు. యోగస్థితిని పొందజాలని వానికి ఇహపరలోకములందు వినాశము కలగదు నాయన, మంచి పనులు చేయువాడెన్నడునూ దుర్గతి పాలుకాడు అని పాడేవాడు. నిన్న శ్లోకానికి దీనికి అసలు ఫీల్లో చాలా తేడా ఉంది అని చుట్టూతో ఉన్న కోర్, 150 మంది టెక్నీషియన్స్ స్కాలర్స్, దీనికోసం టైం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. టైం స్పెండ్ చేసామా, టైం వేస్ట్ చేసామా, టైం పాస్ చేసామా, జీవితంలో ప్రతివాడు తెలుసుకోవాల్సింది. టైం స్పెండ్ చేసామంటే దాంట్లో సోల్ ఉండదు. టైం పాస్ చేయడం అంటే అసలు జీవితానికి అర్థమే తెలియదని అర్థం. టైం ఎవడు పాస్ చేస్తాడు? టైం పాస్ చేయడం అంటే ఏంటంటే జీవితం విలువ తెలియని వాడు, టైం విలువ తెలియని వాడు. టైం వేస్ట్ కూడా అదే. టైం స్పెండ్ చేయడం అంటే ఇది టైం స్పెండ్ చేయడం అంటే. దయచేసి మీ పనిని ప్రేమించండి. ధన్యవాదాలు గురువు గారు. ఈ జీవన గీత ప్రయాణం ఇలానే కొనసాగుతుంటుంది. తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీకృష్ణ. ఇష్టం లేకుండా చేసే పని అనారోగ్యాన్ని పరుస్తుంది. పిల్లలు అదే చేస్తారు, వాళ్ళకి తెలియదు పాపం మనం ఇష్టం లేకుండా చదువుతున్నా అన్న విషయం కూడా తెలియదు. స్కూల్లో టీచర్ చెప్పాడు, స్కూల్లో లెక్చరర్ చెప్పాడు, లేదా ప్రొఫెసర్ చెప్పాడు, ఒక టార్గెట్, ర్యాంక్ 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 కోసం చదవద్దు, నాలెడ్జ్ కోసం, జ్ఞానం కోసమే చదవండి.